బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం పవన్ కళ్యాణ్ గారు బస్ చేస్తున్నటువంటి గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉదయం 8:30కే పిఠాపురం నియోజకవర్గం చేరుకుని అక్కడ నుంచి క్రైస్తవ మత ప్రార్థనలో పాల్గొని అటు నుంచి అటు బషీర్ బీబీ అవలియా మసీద్కి అయితే వెళ్ళారు. అక్కడ కూడా మత ప్రార్థనలో పాల్గొని అక్కడ నుంచి ఉప్పాడ ప్రాంతం నుంచి ప్రజల సందర్శనార్థం అందరినీ కూడా కలవడం జరిగింది. దీనిలో భాగంగానే అక్కడ మహిళలతో మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మహిళలతో మీటింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి పర్మిషన్ లేదని చెప్పి ఆపడం అయితే జరిగింది. దీనిలో భాగంగా ఇక్కడ మన జనసేన ఉమ్మడి మహిళా అధ్యక్షురాలు ఉన్నారు, సుంకర కృష్ణవేణి గారు. ఒకసారి ఆవిడ అడిగి తెలుసుకుందాము, అసలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ ఏ విధంగా జరిగింది, ఏంటి ఆటంకం కలగడానికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి ఆవిడ మాటలను అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఇవాళ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు సురక్ష ప్యాలెస్లో నిర్వహిస్తున్నటువంటి మహిళలతో, ముఖ్యంగా మహిళలందరితో కూడా మీటింగ్ అరేంజ్ చేయడం జరిగిందండి. ఆ మీటింగ్కి ప్రభుత్వం తరపు నుంచి పర్మిషన్ రాకుండా ఆ మీటింగ్ క్యాన్సిల్ అవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారే మహిళలందరికీ కూడా మహిళలను ఉద్దేశించి ఒక 10 నిమిషాలు మాట్లాడి మళ్ళీ మీతో నేను మళ్ళీ మీటింగ్ అవుతానమ్మా, పర్మిషన్ ఇదిగో వస్తుంది అదిగో వస్తుందని పర్మిషన్ లేకుండా చేశారు. కాబట్టి ఈరోజు మీటింగ్ నిర్వహించడం లేదని చెప్పడం జరిగింది. కానీ మహిళలందరూ కూడా హర్షధ్వానాలతో ఒకటే చెప్పారండి. పవన్ కళ్యాణ్ గారు ఆ మీటింగ్ హాల్ నుంచి బయటకు వస్తుంటే మహిళలందరూ కూడా, ఇంట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఆపి ఆయనకి పూలాభిషేకం చేశారండి. ఎక్కడికక్కడ ఆపి పవన్ కళ్యాణ్ గారికి మేము ఉన్నామన్నా మీరు నడవండి ముందుకంటూ మహిళలు చాలా వెన్నుదొన్నుగా నిలబడటం అనేది చాలా సంతోషదాయకం. అంటే వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తుంది, పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ని ఎలా ఫెయిల్ చేద్దామా, పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆపుదామా అని ట్రై చేస్తూ ఉంటే గవర్నమెంటే చిత్తు చిత్తుగా ఫెయిల్ అవుతూ ఉంది. ఇవాళ అక్కడ మీటింగ్ నిర్వహించుకుంటే ఒక 200 మందితోనో 300 మంది మహిళలతోనో మా మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యేది. కానీ ఇవాళ వేలాదిగా మహిళలందరూ రోడ్డు మీదకి వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నీరాజనాలు పలుకుతుంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారే ఎప్పుడు కింగ్, ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారే సక్సెస్ అవుతున్నారు తప్ప వైసీపీ గవర్నమెంట్ మమ్మల్ని ఆపాలని చూసి, జనసేన పార్టీని ఆపాలని చూసి మాత్రం నిరంతరం ఫెయిల్ అవుతూనే ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం ఇక్కడ 100,000 ఓట్లు పై చీలకు మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత మాదని పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ సినిమాలో ఉండి బయటికి రాలేరు, ఎక్కువ కష్టపడలేరంటూ వాగేటువంటి వైసీపీ నాయకులకి చెంప దెబ్బ కింద చెప్పు దెబ్బతో కొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీరు చూశారు రోడ్డు మీద నడిచి వెళ్తూ పాదయాత్రగా ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ పలకరించిస్తూ అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని ఐడెంటిఫై చేస్తూ ఆయన పర్యటన సాగింది. ఇవాళ చర్చిలో కావచ్చు, అలాగే మసీదులో కూడా పూజలు నిర్వహించడం కూడా ప్రార్థనలు చేయడం కూడా జరిగింది. అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి ఏకైక నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారి ఒక విజయం కోసం ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నాము అని వాళ్ళు చెప్పడం అయితే మాత్రం మా క్యాడర్లో కొత్త ఉత్సాహాలు ఇచ్చింది. థ్యాంక్ యూ మేడం. రైట్, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఉప్పాడలో జరిగిపోయి మహిళలతో జరిగిపోయి మీటింగ్ సంబంధించి పర్మిషన్ లేకపోవడం వల్ల మీటింగ్ రద్దు చేయబడడం జరిగింది. అయితే మహిళలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారికి వచ్చి సంఘీభావంగా ప్రచారాన్ని మంచి మరింత ఊపు అందించారని చెప్పి తెలియజేస్తారు. దీనిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో దూసుకుపోయి ఇంచుమించు 100,000 మెజారిటీతో గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇదిలా వచ్చితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు గోకులం దగ్గర ఉన్నారు. గోకులం దగ్గర నుంచి మరికొద్దిసేపట్లో ఇక్కడ నుంచి మంగళగిరి ప్రయాణించి అక్కడ రేపు తెనాలలో జరగబోయే వారాహి బహిరంగ సభకు సంబంధించి ఆయన ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతున్నాయి. అదేవిధంగా ఇక్కడ భారీ ఎత్తున జనసేన నాయకులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఆయన సుజనా చౌదరి గారు, నాగబాబు గారు, అదేవిధంగా జానీ మాస్టర్ మిగతా జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి రావడం జరిగింది. కెమెరామెన్ వెంకటేష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.